गंगा तरंग रमणीय जटाकलापम गौरी निरंतर विभूषित वाम भागम नारायण प्रिय मनंग मदापहारम वाराणसी पुरपतिम भज विश्वनाथम भज विश्वनाथम भज विश्वनाथम। ఇప్పటికీ సూర్యోదయం కాలేదు, కానీ శివుని అడుగుల ధ్వని ఈ నగరంలో అందరూ విన్నారు. గంగానదీ తీరాన అందరూ పడవల లంగర్లు తీస్తున్నారు. బ్రహ్మముహూర్తంలో పావన స్నానం కోసం వరుసగా భక్తులు వచ్చే సమయం ఇది. స్నానం చేసుకున్నవారు హాయిగా వారి ఇష్టదేవుని పూజల కోసం దేవాలయం వెళుతున్నారు. వాతావరణంలో సంస్కృత శ్లోకాలు, హారతి గీతాలు ప్రతిధ్వనిస్తున్నాయి. గాలిలో అగరొత్తి సుగంధం, పువ్వుల సుగంధం కలిసిపోయి ఒక పవిత్రమైన సువాసనానుభూతినిస్తుంది. ఈ పవిత్ర పావన నగరంలో ప్రతిరోజు ఉదయాన్ని ఇలాగే స్వాగతిస్తారు. ప్రతిచోట ధర్మ కర్మ విశ్వాసం కనపడుతోంది. ప్రతిచోట ఆధ్యాత్మిక రసం ప్రవహిస్తుంది. ఇది కాశీ, ఇది బనారస్. భూమిపై ఉన్నా కూడా స్పష్టంగా వివిధమైనది, భూమిపై ఉన్నా కూడా స్వర్గం కంటే గౌరవమైనది, స్వర్గం కంటే అందమైనది. భూగోళ శాస్త్ర ప్రకారంగా సరిహద్దులు ఉన్నా కాశీకి హద్దులు విడదీసే శక్తి ఉంది. అంటే కాశీ మోక్షదాత, ముక్తిప్రదాత. ఎల్లప్పుడూ త్రిలోక పావని భాగవతి భగీరథీ తీరాన సరసమైనది, దేవతల సంబంధాలతో పవిత్రమైనది. ఇది త్రిపురి దేవ కాశీ విశ్వనాథ రాజ్యనగరం. కాశీ ప్రతి హిందూకి కాశీ ఒక ప్రధాన తీర్థస్థలం. ప్రతి హిందూ తన జీవితంలో ఒక్కసారైనా కాశీ తీర్థయాత్ర చేయాలని మనసారా కోరుకుంటాడు. దేవాదిదేవుడైన విశ్వనాథుని నగరం ఈ కాశీ. కాశీలో ప్రతిచోటు శివుని మహత్యం, భావావేశం ప్రకటిస్తుంది. మనస్సులో ఆధ్యాత్మిక సామర్థ్యం ఉంటే ఈ కాశీనగరంలో శివుని సాక్షాత్ దర్శనం చేయగలరు. కాశీలో మనస్సు ఒక దివ్యమైన అనుభూతితో పులకరిస్తుంది. మీరు పరమానందంతో శివుని హృదయపూర్వకంగా నమస్కారం చేస్తారు. కాశీ ఉత్తర భారతంలో, ఉత్తరప్రదేశ్లో గంగానదీ తీరాన భక్తులను దీవిస్తుంది. పతిత పావన గంగ ఈ నగరానికి తూర్పు వైపు ప్రవహిస్తుంది. కాశీకి ఉత్తరవైపు వారుణా నది, పడమర వైపు అస్సీ నది ప్రవహిస్తుంది. ఈ రెండు నదుల పేర్లు కలిపి ఈ భవ్య కాశీనగరానికి వారణాసి అని పేరు వచ్చింది. కాశీ చాలా పెద్ద నగరం. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సు, రైలు, ఏరోప్లేన్ సౌకర్యాలు ఉన్నాయి. కాశీ సముద్ర మట్టం నుండి 77 అడుగుల ఎత్తులో ఉంది. ఉత్తర ప్రాంతం కంటే దక్షిణ ప్రాంతం కాస్త లోతుగా ఉన్నా ఈ కాశీనగరంలో వరదల ప్రమాదం లేదు. ఇది ఒక గొప్ప స్థితి. కాశీ ఘాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉన్న ఘాట్లు ఎన్ని శతాబ్దాలుగా మానవులకి పాప ప్రక్షాళన చేస్తున్నాయో, మోక్షాన్ని ప్రసాదిస్తున్నాయో. కాశీలో గంగా తీరాన చిన్న పెద్ద ఘాట్లు కలిపి దాదాపుగా 84 ఘాట్లు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన ఘాట్లు 5 ఉన్నాయి. అవి అస్సీ సంగం ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, మణికర్ణికా ఘాట్, పంచగంగా ఘాట్ మరియు ఆతికేశవ్ ఘాట్.
వీటిని పంచతీర్థాలని కూడా అంటారు. దక్షిణ దిశ నుంచి చూస్తే అస్సీ సంగం ఘాట్ మొదటిది. ఇక్కడ అస్సీ నది గంగానది కలుస్తాయి. అందువలన అస్సీ సంగం ఘాట్ అని పేరు పొందింది. ఇది చారిత్రాత్మక ప్రసిద్ధి పొందింది. కార్తీక మాసంలో శుక్లపక్షాల 6వ రోజు ఈ పావన సంగమ ఘాట్లో స్నానం చాలా ప్రాముఖ్యత పొందింది. ఈ అస్సీ సంగం ఘాట్ ఉత్తర వైపు దశాశ్వమేధ్ ఘాట్ ఉన్నది. బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేశారు. అందువలన ఈ ఘాట్ అశ్వమేధ ఘాట్ పేరుతో ప్రసిద్ధి పొందింది. కాశీ అనగానే ఈ దశాశ్వమేధ ఘాట్ సాక్షాత్కరిస్తుంది. ఇది కాశీలో అతి ముఖ్యమైన ఘాట్. ఇక్కడ స్నానం చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ రుద్ర సరోవర్ తీర్థ కూడా ఉన్నదని ఒక విశేష నమ్మకం ఉంది. గంగా దశేరా రోజు ఇక్కడ స్నాన మహత్యం చాలా గొప్పది, చాలా దివ్యమైనది. చితి చితిలోంచి వచ్చే పొగ గంగలో ఏటవాలుగా వాలిన దేవాలయం మణికర్ణికా ఘాట్ విశేషాలు. ఈ దేవాలయం 200 సంవత్సరాల నుండి ఇలాగే గంగలో కొంచెం మునిగి ఉన్నది, కొంచెం వంగి ఉన్నది. విష్ణుదేవుడు 500,000 సంవత్సరాలు ఇక్కడ శివ ఆరాధన చేశారు. శివుడు ప్రత్యక్షమై విష్ణుదేవుని దీవించారు. శ్రీ మహావిష్ణువు కోరికపై శివుడు కాశీలో ఉండటానికి అంగీకరించారు. ఈ మణికర్ణికా ఘాట్లో హిందువులు తమ ప్రియమైన వారి అంతిమ సంస్కారాలు చేసి వాళ్లకు మరు జన్మ లేకుండా మోక్షాన్ని కలిగిస్తారు. మణికర్ణికా ఘాట్ నుంచి ఉత్తర దిశలో ముందుకు వెళితే పంచగంగా ఘాట్ కనిపిస్తుంది. యమున, సరస్వతి, కిరణ మరియు ధూపాప నదులు ఇక్కడ గుప్త రూపంలో గంగానదిలో కలుస్తాయి. అందువలన ఈ ఘాట్ని పంచగంగా ఘాట్ అంటారు. ఇక్కడ కార్తీక మాసంలో స్నానం చాలా ప్రత్యేక గుర్తింపు పొందింది. పంచతీర్థాల్లో చివరి ఘాట్ ఆదికేశవ ఘాట్. ఇది చాలా పురాతనమైన ఘాట్. ఈ ఘాట్ వద్ద వారుణా నది గంగలో కలుస్తుంది. కాశీలో ఏం చూడాలి, ఏం వదలాలి అనే నిర్ణయం చాలా క్లిష్టమైనది. కాశీలో ప్రతి విశ్వాసం అసాధారణమైనది. అన్ని సంఘటనలు అసాధారణమైనవి. అన్ని పరిస్థితులు అసాధారణమైనవి. కాశీలో దేవాలయాలు ఉన్నాయి, ఘాట్లు ఉన్నాయి, వీధులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, ప్రదర్శనలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, కుస్తీ కార్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మాటలో, ప్రతి ఒక్క విషయంలో ఒక గొప్ప మహత్యం దాగి ఉంది. ప్రతి వీధిలో కనీసం ఒక దేవాలయం ఉంది. ఈ కాశీనగరం దేవాలయాల నగరం. ఈ నగరంలో ఉన్న దేవాలయాలు లెక్క పెడితే మహా ఆశ్చర్యం కలిగిస్తుంది. గోస్వామి తులసీదాస్ మన అందరికీ దైవస్వరూపం. గోస్వామి తులసీదాస్ గారు కాశీలో చాలా కాలం ఉన్నారు. ఇక్కడే శ్రీరామచరిత్ మానస్ రాశారు. వారు 1680 కాశీలో ఉండగా మరణించారు. తమ పేరు గుర్తింపుగా ఇక్కడ తులసీ ఘాట్ నిర్మించారు. ఇక్కడ గోస్వామి తులసీదాస్ తమ శుభకరములతో ప్రతిష్ఠించిన అతి మనోహరమైన హనుమంతుడి విగ్రహం ఉన్నది. ఈ హనుమంతుడి దేవాలయ మహిమ అంతులేనిది. తులసీ ఘాట్ వద్ద లోలర్క్ కుండ్ అంటే లోలర్క్ పేరుతో ఒక విశాలమైన బావి ఉన్నది. ఈ బావిలో మెట్లు ఉన్నాయి. మెట్ల మీద లోలాదిత్య, లోలకేశ్వర స్వరూపంలో శివ విగ్రహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం 6వ రోజు ఇక్కడ లోలర్క్ ఛట్ అని ప్రసిద్ధమైన మేళా ప్రదర్శన జరుపుకుంటారు. ఆ రోజు పుత్రప్రాప్తి కోసం వివాహిత స్త్రీలు పుణ్యస్నానాలు చేస్తారు. కాశీలో చాలా దేవాలయాలు ఉన్నాయి, కానీ
గోస్వామి తులసీదాస్ ప్రతిష్ఠించిన సంకటమోచన హనుమాన్ మహిమ చాలా గొప్పది, చాలా అద్భుతమైనది. కాశీలో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం. कपीस बसे गिरी जात महाप्रभु पंथ निहारो चौकी महामुनि साप दियो सब चाहिए कौन विचार बिचारो कपीस यह बैन उचारो जीवत ना बची हो हम सोजू बिना सुधि लाए इहां पग उधारो तेरी तक तक सिंधु सब तब लाए सिया सुधि प्राण उबारो को नहीं जानत है जग में कपी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो भक्त बांधवुडु ई संकट मोचन हनुमानैते सरिग्गा आ मंदिरं एदुरुगुंडा तन इष्टदैवं श्रीरामुनि मंदिरं उंदी. इक्कड भगवान श्रीरामुडु लक्ष्मणुडु सीतामात विग्रहालु चाला वैभवंगा उन्नायि. ई देवालयं दग्गर దుర్గాదేవి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో ఒక పెద్ద భవ్యమైన సరస్సు ఉన్నది. ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం కూష్మాండ స్వరూపంలో ఉన్నది. కానీ భక్తులు ఆ అమ్మవారిని దుర్గామాత అని సంబోధిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో శివుని మంగళమూర్తి, గణపతి, దుర్గా వినాయకుడు, చండభైరవుడు, కుప్టేశ్వర్ మహాదేవుని ఆలయాలు ఉన్నాయి. ఈ దుర్గా సరస్సు వద్ద శ్రావణమాసంలో ఒక దివ్యమైన, ఒక భవ్యమైన, ఆకర్షణీయమైన ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ ప్రదర్శన ఎంతో హాయిగా కొనసాగుతుంది. చిన్నలు పెద్దలు చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. ఆడుతూ పాడుతూ ఆనందిస్తారు. రంగురంగుల ప్రకాశవంతమైనటువంటి వెలుగుల్లో ఈ ప్రదర్శన ఒక మనోహరమైన స్వప్నం లాంటిది. ఇక్కడ జీవితం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఉత్సాహం ఉంది, సంగీత కచేరీ ఉంది. ఇది కాశీ యొక్క అద్భుతం. దుర్గా ఆలయం తర్వాత గంగా తీరాన కేదారేశ్వర్ ఆలయం ఉన్నది. ఈ శివాలయానికి ఒక గొప్ప ప్రత్యేక మహత్యం ఉన్నది. శివుని సర్వవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన కేదార్నాథ్ ఆలయం హిమాలయాల్లో ఉన్నది. అక్కడ ఉన్న శివలింగం ఒక పర్వత ఖండం లాంటిది. కానీ కాశీలో ఈ కేదారేశ్వర్ దేవాలయంలో శివుని లింగం చాలా దివ్యమైన రూపంలో ఉండగా ఇక్కడ చేసిన దర్శనం మహిమ ప్రపంచ ప్రసిద్ధి పొందిన కేదార దర్శనం కంటే 7 రెట్లు పెద్దది అని చెప్తారు. నమః శివాయ.
కాశీ విశ్వవిద్యాలయం పేరు భారతీయులు చాలా గౌరవంతోనూ చాలా గర్వంతోనూ తీసుకుంటారు. ఈ అతి విశాలమైన విశ్వవిద్యాలయం 1370 ఎకరాల్లో వ్యాప్తించి ఉంది. ఈ విశ్వవిద్యాలయ స్థాపన శ్రీ మదన్ మోహన్ మాల్వీయ గారు 14 ఫిబ్రవరి 1916 చాలా గొప్పగా చేశారు. ఈ విశ్వవిద్యాలయ ఆకారం శివుని లలాటంలా ఉంది. ఇది దివ్యమైనది. ఈ విశ్వవిద్యాలయం ఆవరణంలో ఒక అందమైన సొగసైన భవ్యమైన శివాలయం ఉన్నది. 1962 నిర్మించిన ఈ దేవాలయ శిఖరం 252 అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఆలయానికి ఒక ఆకర్షణీయమైనటువంటి స్వరూపం కనిపిస్తుంది. భక్తులకు ఆత్మచింతన కోసం అరుదైన అవకాశం లభిస్తుంది. ఇక్కడ భారత కళాభవనం చాలా విలువైనది. ఆ అమూల్యమైన ఆ మ్యూజియం చాలా పెద్దది, చాలా ప్రధానమైనది. ఇక్కడ కొన్ని విగ్రహాలు పాడై ఉన్నా కానీ అవి మన దృష్టిని ఆకర్షించి ఆనందింపచేస్తాయి. అష్టధాతుతో నిర్మించిన ఈ నటరాజ విగ్రహం 14వ శతాబ్దానికి చెందింది. వివిధ కోణాల్లో చూస్తే ఈ నటరాజ విగ్రహం సజీవంగా ఉన్నట్లు మనకు గోచరిస్తుంది. ఈ ఉత్తమమైనటువంటి ప్రదర్శన మనకు 100 సంవత్సరాల ముందు ఉన్న కళ, సంస్కృతి, సాంప్రదాయాల్ని కళ్ళకు కట్టినట్టుగా తెలియజేస్తుంది.
కాశీలో ప్రతి వీధిలో కనీసం ఒక ఆలయం ఉన్నది. ప్రతి ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక విశేషం ఉంది. కాశీలో తిల్ బాండేశ్వర్ ఆలయానికి ఒక చారిత్రాత్మక సంఘటనతో అనుబంధం ఉంది. ఈ ఆలయం పునాది రాయి ఆదిశంకరాచార్య గారు పెట్టారు. ఇక్కడ ఉన్న శివలింగం కాశీలో ఉన్న మూడు అతిపెద్ద శివలింగాల్లో అతిపెద్దది, అతి పురాతనమైనది. ఈ శివలింగం ఒక ముఖ్యమైన మహిమ గురించి చాలా కీర్తికెక్కింది. ఆ విషయం ఏమిటంటే, ప్రతిరోజు ఈ శివలింగం ఒక నువ్వంత పెరుగుతూ ఉంటుంది. హిందీలో తిల్ అంటే నువ్వులు. అందువలన ఈ శివలింగానికి తిల్ భండేశ్వర్ అని పేరు కలిగింది, ప్రఖ్యాతి పొందింది. ఈ శివలింగం ఒక జాగృత్ శివలింగం. ఈ శివాలయానికి కొంచెం దూరంలో ఆదిశంకరాచార్య మఠం ఉన్నది. ఇక్కడ ఆదిశంకరాచార్య గారి అతి మనోహరమైన విగ్రహం ఉన్నది. ఆదిశంకరాచార్య దీవెనల కోసం ఈ మఠం చాలా అనుకూలమైనది. ఇక్కడ కంచికామకోటేశ్వర దేవాలయం ఆదిగురు శంకరాచార్య పాదాలతో పావనమైనది. ఆదిగురు శంకరాచార్య గారు ఎన్నో సంవత్సరాలు ఈ దేవాలయంలో తగినంత సమయం గడిపారు. ఇక్కడ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి సేవలు చేస్తున్నారు. దక్షిణ భారతీయులు మరియు మహారాష్ట్రకి చెందిన ప్రజల సంఖ్య చాలా పెద్దది. ఈ మూలంగా ఇది ఒక చిన్న భారతం అని పేరు పొందింది. హనుమాన్ ఘాట్ వద్ద ఉన్న పురాతనమైన హనుమాన్ ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ దేవాలయ సముదాయం అఘోరాలకి అతి ప్రియమైన స్థలం. ఇక్కడ అఘోరీల ఇష్టదేవుడు దత్తాత్రేయ ఆలయం కూడా ఉన్నది. అఘోరీలు దత్తాత్రేయ దేవుడితో పాటు హనుమంతుని ఆరాధన కూడా చాలా ప్రేమతో భక్తితో చేస్తారు. ఇక్కడ పావనమైన శివాలయం కూడా ఉన్నది. ఇక్కడి హనుమంతుడి దేవాలయం భారతదేశంలోని ప్రముఖ ఐదు దేవాలయాల్లో ఒకటి. బాబా కీనారాం ఆశ్రమం అఘోరీల ప్రధాన కార్యాలయం, ప్రముఖ కర్మస్థలం. ఈ భవ్యమైన ఆశ్రమాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. బాబా కీనారాం గారు 170 సంవత్సరాలు జీవించారు. వారు ఆరాధించే దేవుడు దత్తాత్రేయుడు. ఈ ఆశ్రమం బాబా కీనారాం వారి ప్రముఖ కర్మస్థలం. ఇచ్చట వారు వెలిగించిన అగ్నిధ్వని ఈరోజు వరకు నిరంతరంగా దివ్యంగా వెలుగుతూనే ఉన్నది. ఈ ధుని పూజ దగ్గర నుంచి అఘోరీ సాంప్రదాయులే చేయవచ్చు. మిగతా అందరూ ఈ ధుని పూజ అర్పణాన్ని దూరం నుంచి చేయాల్సిందే. గంధం, పుష్పం, ధూపం, నైవేద్యం, తదితర పూజా సామగ్రినంతా బయటి నుంచే సమర్పించాలి. ఈ నియమాలన్నీ ఎంతో కఠినమైన పద్ధతిని అవలంబిస్తారు. బాబా కీనారాం సాంప్రదాయం వారు ఈ నియమనిష్టలన్నీ ఎంతో పద్ధతిగా పాటిస్తారు. బాబా అవధూతరాం కీనారాం వారి ప్రముఖ అనుయాయుల్లో ఒకరు.
భారతదేశంలో మహిళలు చాలా ఇష్టంగా చీరలు ధరిస్తారు. వాళ్ళకి బనారస్ చీరలు అంటే చాలా ప్రేమ. బనారస్ చీరల అందం, కళ మరియు గౌరవం చాలా గొప్పది. బంగారం మరియు వెండి దారాలతో చేసిన చాలా సున్నితమైన జరీ ఆనందకరమైన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతో నైపుణ్యం గల కార్మికుల కృషి, కల్పన, సాధన మరియు సహనానికి మధురమైన ఫలితం ఈ బనారస్ చీరలు. కాశీలో ప్రతి నెల వేల వేల బనారస్ చీరలు తయారు చేయబడతాయి. వివిధ డిజైన్లలో, మనోహరమైన రంగుల్లో తయారు చేసిన చీరల్ని ప్రపంచవ్యాప్తంగా జనాలు సంతోషంగా కొంటారు. వివిధ దేశాల్లో ఈ బనారస్ చీరల్ని జనాలు చాలా ఇష్టపడతారు. కాశీ వస్తున్న ప్రతి యాత్రికుడు కనీసం రెండు విశేషాల్ని దృష్టిలో పెట్టుకుని వస్తాడు. మొట్టమొదటిది దశాశ్వమేధ్ ఘాట్లో పవిత్రమైన స్నానం. ఇక రెండవది విశ్వనాథుని పావన దర్శనం. కాశీ విశ్వనాథ్ బాబా దర్శనానికి ఈ వీధి గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వీధి పేరు విశ్వనాథ్ బాబా వీధి. ఎన్నో శతాబ్దాల నుంచి ఈ వీధి కోట్లాది మంది భక్తుల్ని బాబా విశ్వనాథుని దర్శనానికి తీసుకెళ్తోంది. ఈ వీధుల గుండా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వీధికి ఇరువైపులా ఉన్నటువంటి దుకాణాలు ఒక మేళాన్ని తలపిస్తాయి. భక్తులు, అక్కడ వ్యాపారం చేసుకునేవారు, కొనేవారు ఒక పెద్ద మేళాన్ని మనకు తలపిస్తాయి. ఈ వీధి మార్గం ఎంతో ప్రశస్తమైనది, ప్రసిద్ధమైనది కూడా. ఈ వీధి నుంచి బాబా ఆలయ సంస్థ వాళ్ళు బాబా విశ్వనాథ్ పూజా సామాగ్రి తరచుగా క్రమబద్ధంగా శ్రద్ధాభక్తితో తీసుకుని వెళతారు. భక్తులు తమంతట తామే దారి వదిలి తమ భక్తిని చాటుకుంటారు. కాశీలో ఉన్నది ఈ పవిత్రమైన, విశ్వ ప్రసిద్ధి పొందిన బాబా కాశీ విశ్వనాథుని శివలింగం. ఎంతో ప్రశస్తి పొందిన, అద్భుతమైన, అనన్యమైనటువంటి ఈ బాబా విశ్వనాథుని శివలింగం ఇది. ప్రస్తుతం ఉన్న ఆలయం అహల్యాభాయ్ హోల్కర్ 1777లో నిర్మించారు. 1835వ సంవత్సరంలో మహారాజా రంజిత్ సింగ్జీ ఈ దేవాలయ శిఖరాన్ని బంగారంతో తాపడం చేశారు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి అభిషేకం, మంగళహారతి మరియు శృంగార పూజలు ప్రారంభమవుతాయి. భక్తులు శ్రద్ధతో పూజా ఆరాధన కోసం సంతోషంగా, మనస్ఫూర్తిగా దేవాలయానికి వస్తారు. ఇక్కడ ప్రత్యేక పూజలు, రుద్రాక్ష పూజలు నియమ ప్రకారంగా చేయబడతాయి. కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. హర హర మహాదేవ. భక్తులు హరహర మహాదేవ అంటూ జపం చేస్తూ ఆనందంతో పూజలు చేసి తన్మయత్వాన్ని పొందుతారు. శ్రావణ మాసంలో కావడి వాళ్ళు బాబా విశ్వనాథ్ అభిషేకం కోసం గంగనీళ్లు అతి ప్రేమతో తమ భుజాల మీద ఒక ప్రత్యేకమైన విధానంతో తీసుకుని వస్తారు. జలే గంగాజీ కే జిల్ మిలే పావన హో, జలే గంగాజీ కే జిల్ మిలే పావన హో, హమరా శివ జీ కే హవె మన భావన హో. జలే गंगा जी के झील मिले पावन हो, हमरा शिव जी के हुए मन भावन हो. दूध बेल पत्र चंदन अक्षत भावे शिव के, दूध बेल पत्र चंदन अक्षत भावे शिव के, औरी भावे महीना सावन हो. चले गंगा जी के झील मिले पावन हो, हमरा शिव जी के चढ़े मन भावन हो. బాబా స్నానం, ధ్యానం, ప్రార్థన రోజుకి 3 సార్లు అతి వైభవంగా చేయబడతాయి. ఉదయం 4 గంటలకి
స్నానం, మంగళహారతి, అర్చన మరియు సింగార పూజలు చేయబడతాయి. సాయంత్రం స్నానం, ధ్యానం, ప్రార్థన, పూజ మరియు చందన పూజలు చేస్తారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర బోలే నమః శివాయ. రామేశ్వరాయ శివరామేశ్వరాయ. హర హర బోలే నమః శివాయ. రామేశ్వరాయ శివరామేశ్వరాయ. హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర బోలే నమః శివాయ. శయన సమయంలో కూడా దేవాది దేవునికి పూజలు చేస్తారు. శంకర్ కో జిత్నే పూజా ఉస్కా హీ ఉద్ధార్ హువా. శివ శంకర్ కో జిత్నే పూజా ఉస్కా హీ ఉద్ధార్ హువా. అంతకాల కో భవసాగర్ మే ఉస్కా బేడా పార్ హువా. భోలే శంకర్ కీ పూజా కరో. ధ్యాన చరణో మే ధరో. శివ శంకర్ కో జిత్నే పూజా ఉస్కా హీ ఉద్ధార్ హువా. శివ శంకర్ కో జిత్నే పూజా ఉస్కా హీ ఉద్ధార్ హువా. అంతకాల కో భవసాగర్ మే ఉస్కా బేడా పార్ హువా. భోలే శంకర్ కీ పూజా కరో. ధ్యాన చరణో మే ధరో. జ్ఞానవాపి మస్జిద్ విశ్వనాథ మందిరం మధ్య జ్ఞానకోట్ భూమి బారాధరి నిర్మాణం గ్వాలియర్ రాష్ట్ర రాజు దౌలత్రావు సింధియా భార్య బైజాబాయి 1828లో నిర్మించారు. మధ్యలో గడిచే చతుర్మాసం ముగిసే సందర్భంగా కార్తీక మాసం పూజలతో విష్ణు సహిత విశ్వదేవతల ఆవాహనం మొదలవుతుంది. ఈ పూజలు కార్తీక మాసం ఉత్తరార్ధం వరకు కొనసాగుతాయి. ఈ నెలలో గంగా సేవానిధి సౌజన్యంతో దేవ్ దీపావళి నిర్వహిస్తారు మరియు గంగలో దేవ్ దీపావళి అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. దశాశ్వమేధ్ ఘాట్లో జరిగే ఈ గంగాహారతి లేదా దేవ దీపావళి దేవదేవతల ఆవాహన పర్వం యొక్క ప్రపంచ ప్రసిద్ధి పొందిన మహోత్సవం. కార్తీక మాస ఈ పవిత్రమైన మహత్వపూర్ణమైన సమయంలో ప్రతి ఇంటిలోని తులసి కోటలో దీపాల్ని వెలిగించి పూజలు చేస్తారు. చతుర్మాసం అంటే ఈ 4 నెలలు ఏ శుభకార్యం మొదలు పెట్టరు. హిందూ మతం నమ్మకం ప్రకారంగా ఈ 4 నెలల తరువాత అన్ని శుభకార్యాలు మొదలు పెట్టాలి. ఈ పావనమైన కార్తీక మాసం అన్ని విధాలుగా చాలా పవిత్రమైనది, పూజ్యమైనది, ఫలవంతమైనది. బనారస్లోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద శీతలమాత దేవాలయం ఉంది. శీతలమాత శరీరానికి, మనసుకి చల్లదనాన్ని ప్రసాదించే తల్లి. సప్తమాత్రిక సిద్ధిపీఠ్, పెద్ద శీతలమాత ధామ్, శీతల ఘాట్ కాశీ, శ్రీశ్రీ యంత్రపీఠం వారి ఆధ్వర్యంలో శీతలమాత ఆలయంలో ప్రతి సంవత్సరం సువర్ణ మహాలక్ష్మి, సువర్ణ అన్నపూర్ణమాత ప్రత్యేక పూజలు, దర్శనాలు
తంతేరే సమయంలో లభిస్తాయి. ఈ సందర్భంగా దక్షిణ ఆది శీతలమాయి శ్రీ ఆదికాల భైరవనాథులకు విశేషమైన అలంకారం చేయబడును. ఈ అలంకారాన్ని అన్నకూట్ అలంకారం లేదా అన్నకూట్ సింగారం అని అంటారు. ఈ పూజలు లోక కళ్యాణం కోసం జరుపబడతాయి. బాబా విశ్వనాథ్ ఆలయం కుడివైపు మాతా అన్నపూర్ణ ఆలయం ఉంది. శివుడు ఉన్న చోట శక్తి ఉంటుంది. మాత తన భక్తులకు ధనధాన్యాల్ని ప్రసాదించి వారి జీవనానికి శుభాల్ని చేకూరుస్తుంది. అంతేకాక తారక మంత్రంతో సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించడం ద్వారా బాబా విశ్వనాథుడు వారి జీవితానికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. దీపావళి ధనత్రయోదశి నాడు మాత అన్నపూర్ణ వారి దివ్యమైన పూజలు చేయబడతాయి. ఇవి ప్రత్యేకమైనవి. కోరికలు తీరిన భక్తులు ఆ సందర్భంగా అమ్మవారికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఇక్కడ జ్ఞాన వైరాగ్య చతుర్విధ పురుషార్థాల ప్రాప్తి మాత అన్నపూర్ణ ప్రసాదిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ 3 రోజుల భవ్య కార్యక్రమాల్ని భక్తులు ఆనందంతో జరుపుకుంటారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అమ్మవారి సువర్ణమూర్తి దర్శనం మనకు లభిస్తుంది. ఇది ఎంతో ఫలదాయకమైన మరియు పవిత్రమైనది. ధనత్రయోదశి తర్వాత దీపావళి జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు గోవర్ధన పూజ. గోవర్ధన పూజ రోజు శ్రీకృష్ణుడి ద్వారా ఎత్తబడిన గోవర్ధనగిరి ప్రతిమను తయారు చేసి వారణాసివాసులు గోవర్ధన పూజ చేస్తారు. ఆ పర్వదినాన తమ ప్రియమైన సోదరుల ఆయుర ఆరోగ్యాల కోసం పూజ చేస్తారు. దీన్ని భయ్యాదూచ్ అని అంటారు. శనగలు దంచే సమయంలో సోదరుణ్ణి దూషిస్తే వారి ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. ఆ రోజు దేవదేవతలకు 56 రకాల పదార్థాలతో ప్రసాదాలు సమర్పించి దీన్ని భక్తులకు పంచుతారు. ఎంతో భక్తితో భక్తులు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథుడికి లడ్డూలతో మందిరాన్ని నిర్మిస్తారు. ఇది ఒక విశేషమైన అన్నకూట్ పూజ. వారణాసి మీర్ఘాట్ వద్ద దేవి విశాలాక్షి మందిరం ఉంది. అక్కడ దక్షిణ భారత భక్తుల సమూహాన్ని చూడవచ్చు. ఈ మందిరం బాబా విశ్వనాథ్ మందిరానికి కొంత దూరంలోనే ఉంది. మాతా విశాలాక్షికి భక్తులపై అపారమైన కృప ఉంది. ఇక్కడ అమ్మవారి కన్ను పడడం వల్ల ఇది శక్తిపీఠమైంది. బిందుమాధవుడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువే. కాశీలో ఈ పేరుతోనే ప్రసిద్ధి కూడా. ఔరంగజేబు తన రాజ్యంలో ఎన్నో మందిరాల్ని కూల్చి అక్కడ మస్జిద్లు నిర్మించాడు. అదే కోవలో బిందుమాధవుడి చారిత్రాత్మక మందిరాన్ని కూడా కూలగొట్టి అక్కడ మస్జిద్ని నిర్మించాడు. ఇప్పుడు ఆ మస్జిద్ ఉన్న ప్రాంతానికి బిందుమాధవ ప్రాంతం అనే పేరే ఉంది. ఔరంగజేబు కాలాన్ని అది గుర్తు చేస్తూ ఉంటుంది. పంచగంగా ఘాట్లోనే మంగళగౌరీ మందిరం ఉంది. ఈ మందిరంలో సూర్యభగవానుని విగ్రహానికి పూజలు జరుగుతాయి. ఇదే కాకుండా విశాలమైన శివలింగం, హనుమంతుడి విగ్రహం దర్శనమిస్తాయి. మంగళగౌరీ మందిరానికి సమీపంలోనే కాశీలోని మహాసంత్ తైలాంగ్ స్వామి భవ్య మఠం ఉంది. తైలాంగ్ స్వామి కాళీ ఉపాసకుడు, తాంత్రికుడు, విద్వాంసుడే కాక గొప్ప మహాత్ముడు కూడా. తీర్థయాత్రికులు వీరి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. కాశీ అనేక దేవదేవతల నివాసం. కాలభైరవుడు కాశీ ద్వారపాలకుడుగా ఉన్నాడు. టౌన్ హాల్ సమీపంలోనే కాలభైరవ మందిరం ఉంది. ఈ మందిర స్వరూపాన్ని 2వ పీష్వా బాజీరావు ఆదేశానుసారం తన సేనాపతి సర్దార్ బించూర్కర్ నిర్మించాడు. కాశీకి రక్షణగా ఉంటాడని కాలభైరవుణ్ణి స్వయంగా శివుడే నియమించాడు. కాలభైరవుణ్ణి కాశీ యొక్క కొత్వాల్ పేరుతోనే పూజిస్తారు. ఇదే పేరు 15వ శతాబ్దంలో కూడా ఉండేది. కాలభైరవుణ్ణి దండపాణి అని కూడా అంటారు. కాశీ అంటే అర్థం బాబా విశ్వనాథుని దర్శనం, గంగాస్నానం మాత్రమే కాదు. ఒకవేళ అలా అయితే కాశీ కేవలం తీర్థస్థానమై ఉండేది. కాశీ అంటే ఒక పరమార్థం, దీని మహత్యం అనంతం. అందువల్ల ఈ స్థానం అనంత భక్తుల యొక్క నమ్మకం, విశ్వాసం, భావాలకు సంబంధించింది.
ఇక్కడకు వచ్చే ప్రతి మనిషి వివిధమైన కోరికలతో వస్తాడు. కొంతమంది కొత్త స్థలాల సందర్శనకు వస్తారు, కొందరు కేవలం విశ్వనాథుని దర్శనానికి వస్తారు, కొందరు పాప ప్రక్షాళనకై ఘాట్లలో స్నానానికై వస్తారు, కొందరు కర్మకాండలకు శిరోముండనానికి యజ్ఞ పవిత్ర సంస్కారాన్ని నిర్వర్తించడానికి వస్తారు. ఇక్కడికి కొందరు మనశ్శాంతి కోసం వస్తారు, కొందరు జ్ఞానం కోసం, కొందరు గురువు కోసం, కొందరు ఆత్మజ్ఞానం కోసం వస్తూ ఉంటారు. కాశీ యొక్క ప్రాశస్త్యం అనంతమైంది, అందువల్ల జీవనానందాన్ని అనుభవించడానికే కొందరు వస్తారు, దాన్ని అనుభవిస్తారు. కొందరైతే కాశీయే తమ అంతిమయాత్రగా భావిస్తారు, మోక్షాన్ని పొందుతారు. బనారస్కి ఉత్తర తూర్పు వైపున 10 కిలోమీటర్ల దూరంలో ఒక బౌద్ధ తీర్థస్థలం ఉంది, దాని పేరు సారనాథ్. సారనాథ్ ఎవరికి తెలియదు? సారనాథ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇది బౌద్ధ ధర్మానికి సంబంధించిన ఒక పెద్ద పుణ్యస్థలం. బుద్ధదేవుడు ఇక్కడి నుంచి బోధించడం ప్రారంభించాడు. తమ మొదటి ఉపదేశ ధర్మచక్ర ప్రవర్తన ఇక్కడ ప్రారంభించాడని చెప్తారు. బుద్ధదేవుడు గయలోనే జ్ఞానసిద్ధి పొందారు. ప్రపంచానికి జ్ఞానమార్గం చూపించటానికి తను ఇక్కడి నుండే యాత్ర ప్రారంభించాడు. ఇలా ఉపదేశాలు ఇస్తూ వారు కాశీ వచ్చారు. ఇక్కడ సహచరులతో కలిసి లోక కళ్యాణం గురించి, బౌద్ధమతం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో సారనాథ్లో స్థూపాల నిర్మాణం ప్రారంభమైంది. ఇది క్రీస్తుపూర్వం 30వ శతాబ్దం సంఘటన. అప్పటి నుంచి సారనాథ్ బౌద్ధ మతానికి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. సారనాథ్లో బుద్ధదేవుని ఆలయం మరియు ఈ స్థూపం భక్తులని దీవిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. సారనాథ్ ప్రపంచంలో పురాతనమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటి. శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. కాశీ వినోదానికి కూడా ఒక ప్రముఖ స్థలం. సత్య ధర్మ కామ మోక్షాలకు రాజధాని కాశీ. ఇక్కడ అన్నపూర్ణమాత ఆశీర్వాదంతో ఆహార సమస్య అసలే లేదు, అభద్రత ప్రశ్నే లేదు. ఎందుకంటే కాశీ శివుని రాజ్యనగరం. కళారాధన మరియు సంగీత అభివృద్ధి కోసం స్వయంగా సరస్వతీ అమ్మవారు కాశీలో వెలిశారు. ఇన్ని అద్భుత సంఘటనల సమాహారం కాశీ. जब जाओ
पे डारे नजरिया सवरिया रे, मुँह पे डारे नजरिया सवरिया रे। बीत रही है देखो सगरी डारे नजरिया सवरिया रे, मुँह पे डारे नजरिया सवरिया रे। रंग सारी गुलाबी चुनरिया रे, रंग सारी गुलाबी चुनरिया रे, मुँह पे डारे नजरिया सवरिया रे, मुँह पे डारे नजरिया सवरिया रे, मुँह पे डारे नजरिया। काशीलू भांग पान चाट कचोरीलू मिठाईलू अन्नी मंची मंची स्वादिष्टमैन आहार पदार्थालू लभिस्ताई। ई नगरं अंदरिकी चाला आनंदं अंदिस्तुंदी, ఎంతో సంతోషాన్ని నింపుతుంది। కాశీ మే జో శాంతి ఉపలబ్ధ హోతీ హై, కాశీ మే జో సుఖ అంతర్ సుఖ ఉపలబ్ధ హోతా హై, వో కహీ అన్యత్ర హోతా హై। కాశీ మే రహనే కా ముజే కైసా అనుభవ హై, యే బాణీ సే నహీ కహా సకతే, క్యోంకి యే అనుభవిక గమ్య హై। కాశీ ఆకర్ హమ్కో ఐసా అనుభవ హోతా హై జైసే అప్నే ఘర్ మే ఆ గయా। यहाँ पर बहुत ही अपनत्व लगता है। ये गंगा का दिव्य प्रवाह, ये काशी नगरी, यहाँ की संस्कृति, यहाँ की सभ्यता, यहाँ का वैदुष्य अन्यत्र कहीं भी नहीं। यहाँ रहना अपने आप में एक अनुभूति है। ये शहर ऐसे शहर है कि यहाँ रहने से ही आपका आपको लगता है कि मैं एक अनोखे जहाँ पर हूँ। काशी में आके मेरा जैसे फिर से जन्म हुआ, मैंने उस सारी की सारी परंपरा को नए तरह से फिर से समझा। मेरे लिए काशी इसीलिए विमुक्ति का क्षेत्र है, मेरे लिए काशी ज्ञान का क्षेत्र है, मेरे लिए काशी अध्यात्म के अपने उच्चतम और व्यापकतम अर्थों का क्षेत्र है। और मैं काशी को उस प्रकाश के साथ एकाकार हूँ। భక్తి ముక్తి ఈ రెండు ఆధ్యాత్మిక విషయాలు సంపూర్ణంగా కలిసే ఏకైక స్థలం కాశీ। ओम जय गंगे माता श्री जय।